வணக்கம், வெல்கம் டு டேஸ்ட் ஆஃப் இந்தியா. குருவாயிரப்பா குருவாயிரப்பா, பாவுனாரா? நீக்கேంటండి ఫస్ట్ క్లాస్ ఉంటారు, అంతే కాదు కోయంబత్తూర్ రెసిపీస్ టేస్ట్ చేస్తూ హాయిగా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఒక చక్కటి స్వీట్ ని పరిచయం చేయబోతున్నాను. స్వీట్ అనగానే నోరు ఊరేస్తుంది కదా మీకు, నాకు కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. మరి ముందు పరిచయం చేసేనా? ఆ స్వీట్ పేరు నంబు అడై. చాలా బాగుంటుందంట, అక్కడ ఫేమస్ అంట. మరి అక్కడ ఫేమస్ అయినప్పుడు నేను పరిచయం చేయకపోతే ఎలా చెప్పండి? మన టేస్ట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫేమస్ కదా, మరి పరిచయం చేయనా? నొంబు అడైకి మనకేం కావాలంటే కందులు కావాలి. కందులు మన డైట్ లో చాలా తక్కువ ఉంటాయి కదా. కందిపప్పు వండుకుంటామని కందులు ఎప్పుడైనా ప్రతిరోజు వండుకొని తింటామని చెప్పండి, చాలా రేర్ కదా. కానీ ఈ నొంబు అడైకి కందులతో ప్రిపేర్ చేసుకుంటాం ఈ స్వీట్ ని. సో ఫస్ట్ ఈ కందులని ఏం చేయాలంటే కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు బాగా ఎక్కువ టైం ఉంటే నానబెట్టుకోండి, ఒక 4-5 గంటలు నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నా సరే అవుతుంది. లేదు సడన్ గా ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే ఇలా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలి. ఈ కందుల్ని కాస్త ఇలా వేయించుకోవాలి. ఓకే, ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కాబట్టి కూడా మిక్సీ జార్ తెచ్చుకొని మిక్సీ పట్టుకుంటాను. దీంతో ఇప్పుడు పండే పాటి పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే స్వీట్ అంటే ఏం చేస్తా, పాకం పట్టు. అయితే బెల్లం పాకం లేకపోతే పంచదార పాకం. ఇప్పుడు నేనైతే బెల్లం పాకం పట్టుకుంటున్నాను. సో కొంచెం వాటర్ వేసుకున్నా. ఇందులో కొంచెం బెల్లం, దీన్ని కాస్త మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా బెల్లం ఎంత వేసుకోవాలి అనుకుంటే అది మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారు, మీకు ఎంత స్వీట్నెస్ కావాలి అనేది చూసుకొని వేసుకోండి. ఆ మోటార్ పంప్స్ అనేవి మనకి రెగ్యులర్గా ఇండియాలో ప్రతి చోట ప్రతి ఇంట్లో కూడా అవసరం అవుతూ ఉంటాయి మోటార్ పంప్స్. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కోయంబత్తూర్ ఇస్ వెరీ ఫేమస్ అంటండి. సౌత్ మొత్తానికే కాదు ఇండియాలో కూడా కోయంబత్తూర్ నుంచి తెచ్చుకున్న పంప్సే ఎక్కువగా ప్రతి ఒక్క స్టేట్లో యూజ్ చేస్తారంట. అది పంప్స్కి కూడా పెట్టింది పేరు అనమాట. మోటార్ పంప్స్ కావాలన్నా, టెక్స్టైల్కి సంబంధించినవి ఏమైనా కావాలన్నా, హెల్త్కి సంబంధించినవి ఏమైనా కావాలన్నా మీరు ఎక్కడికి వెళ్తారు, కోయంబత్తూర్ వెళ్ళాలి. ఓకే, ఇది కొంచెం బాయిల్ అయితే దగ్గరకు అవ్వాలి, అప్పుడు మనకి బెల్లం పాకం రెడీ అవుతుంది. సో ఇది కాస్త దగ్గర కావాలి కాబట్టి బెల్లం పాకం మూత పెట్టుకొని ఏం చేద్దాం, కాస్త వెయిట్ చేద్దాం. బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఓ పని చేయాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో ఇది జాతిగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా. ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది.
ఇలా క్రీమ్ లాగా ఒక పేస్ట్ లాగా వచ్చేదాకా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి కాస్త చేయను పసరి కన్ తప్పదు తర్వాత స్వీట్ బాగుంటుంది కదా ఓకే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొబ్బరి తురుము ఇది కూడా వేసుకొని आपै कास्ता इलाची पाउडर आ तर्वाता एम वेयालंटे मनं आल्रेडी पाउडर चेसि पेट्टुकुन्नां कदा कंदुलु आ कंदु पोडिनि इंदुलो वेसेसुकोवाली మనం చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి కాబట్టి అది టైట్ గా అవ్వాలి టైట్ గా అవ్వాలంటే ఇది మాడిపోకుండా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి ఇందులో ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ ఉంది సో అది పోయేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఉండల్ లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని చల్లారిస్తే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అప్పుడు ఉండల్ చుట్టడం ఈజీగా అవుతుంది చల్లగైంది కదండి ఆ చల్లగైంది इपड़ेम चेयालंटे स्वीट रेडी अयिपोयिंदि टेस्ट चूसेयोच्चु अनुकुन्नारा अब्बा कादंडि इंका चिन्न प्रासेस उंदि आयिल ग्रीस चेसुकोनि मन इंट इडली फ्रेम उ कदा दाने का आई वे ग्रीज अंटे मन इडली पात्र साइज़ लो कोब्बरी कोर वेसुकुन्नाम काबट्टि मनकि सॉफ्ट गा रादु कोंचेम इलाने वस्तुंदि ओके इप्पुडु दीन्नि इप्पुडु कास्त बादाम नि कूडा इला पेट्टुकुंदाम ఇది ఉడుకుతున్నప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దానికి గ్రిప్ ఉంటుందన్నమాట పట్టుకుంటుంది లేకపోతే పైన బాదం వేసి పడిపోతాయి ఓకే ఫోర్ పెట్టనా కదా మిగిలింది తర్వాత గార్నిష్ కి యూస్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి ఆ స్టీమ్ కి అది కాస్త కుక్ అయిపోతుంది మనం దాన్ని డిషార్జ్ చేసుకోవచ్చు ఓకే మరి వెయిట్ చేద్దామా స్టీమ్ వస్తుంది కదా ఆఫ్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను ओपन चूदमा चाल चक्कर कुक वीटिनी डिश आउट चेसुकुन्ना चिन्न पिच्चि पिच्चि लड्डूलु
కొన్ని బాదం యాడ్ చేసుకుందాం గార్నిష్ కి. మీకు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టం? వేరే ఏదైనా ఇష్టమా? అయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్స్ అనగానే డ్రై ఫ్రూట్స్ తప్పకుండా వేసుకుంటేనే బాగుంటాయి. ఓకే, చూసారు కదండి నొంబు అడై రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నొంబు అడైకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, కందులు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్. నొంబు అడై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో కందులను డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. మరో పాన్ లో నీళ్లు వేసుకుని బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని కొబ్బరి తురుము, యాలకుల పొడి, కందిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి బియ్యం పిండి మిశ్రమంను ఉండల్లాగా చేసుకుని పైనుంచి బాదం పప్పు పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లో అమర్చి దాన్ని కాస్త స్టీమ్ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నొంబు అడై స్వీట్ రెడీ. నొంబు అడైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. స్వీట్ ఎక్కడైతే ఏంటి, ఏ రాష్ట్రానికి చెందిందైతే ఏంటి? స్వీట్ అంటే స్వీటే కదా, టేస్టీగా ఉంటుంది కదా, ఎవరికి నచ్చదు? సో ట్రై చేయాల్సిందే. ట్రై చేసే ముందు మీకు నేను టేస్ట్ కూడా చెప్పేస్తాను. చూసారా ఇలా కట్ చేసే ఎంత సాఫ్ట్ గా స్పూన్ అలా వెళ్ళిపోయిందో, ఐస్ క్రీమ్ లాగా. సాఫ్ట్ గా టెక్స్చర్ ఉందని ఐస్ క్రీమ్ అన్నాను, కానీ ఐస్ క్రీమ్ కన్నా బాగుంది తెలుసా. వేడి వేడిగా ఉంది కదా, ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది, అదొక డిఫరెంట్ టైప్. కొబ్బరి వేసుకున్నాం కదా, అదే కాకుండా మనం అన్నిటిని బాగా మిక్స్ చేసుకుని స్టీమ్ పట్టుకున్నాం కదా, స్టీమ్ పట్టుకోవడం వల్ల సాఫ్ట్ అయిపోయింది, కానీ కొబ్బరి మాత్రం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా నోటికి తగులుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. కాసేపు ఆగి మొత్తం ఖాళీ చేసేస్తా, ఎందుకంటే నెక్స్ట్ రెసిపీని కూడా పరిచయం చేయాలి కదా, తట్టాయి. సో మరి తట్టాయి అంటే ఏంటో చూద్దామా. తట్టా బుట్టా కాదండి, తట్టాయి అనేది ఒక చక్కటి స్నాక్ రెసిపీ. కోయంబత్తూరులోని ఏదైనా సెలబ్రేషన్ జరిగినా, ఫెస్టివల్ జరిగినా తట్టాయి కంపల్సరీగా ఉంటుందంట. మరి సెలబ్రేషన్స్ లోని, ఫెస్టివల్స్ లోని చేసుకుంటున్నారంటే చాలా ఫేమస్ కదా అది, మరి అదేంటో మీరు చూసేస్తారా? దానికి ఏం కావాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి, ఆ తర్వాత కాస్త మినప్పిండి, కొంచెం మినప్పిండి కూడా తీసుకోవాలి. మినప్పిండి ఎప్పుడు మనకి కొంచెం గరుగ్గా ఉంటుంది చూసారా, అలా ఉంటేనే మనకి స్నాక్ క్రిస్పీగా వస్తుంది. సో బియ్యం పిండి కూడా వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే ఉంటుంది. ఓకే, కొంచెం మినప్పిండి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఉప్పు, ఆ తర్వాత కాస్త పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం హింగ్వా, తర్వాత కాస్త కారం. కాస్త క్వాంటిటీ పెంచుకుందాం, ఇంకొంచెం బియ్యం పిండి వేసుకుందాం. ఓకే, అన్ని వేసేసుకున్నాను కదా, ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. దానికన్నా ముందు ఇంకొక పని ఉంది, అదేంటంటే ఇది మనకి డీప్ ఫ్రై ఐటెం. సో ఆయిల్ రెడీగా పెట్టుకుందాం, హీట్ చేసుకొని. నేను అది కలుపుకునే లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇది ఎలా కలుపుకోవాలంటే
మరీ జార్గా కాకుండా మరీ టైట్ గా కాకుండా కాస్త మీడియం లో ఓకే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఎప్పుడు వేసేసుకోవచ్చు అయితే వేసుకునే ముందు కాస్త బటర్ వేసుకుంటా ఇందులో చూసారా కొంచెం తిగ్గా చేసుకున్నాను మరి పల్చగా చేసుకున్నాను అనుకోండి రావు ఇప్పుడు చూద్దాం హీట్ అయిందా యా ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే హీట్ అయిపోతుంది టెస్ట్ చేద్దామా ఎంత హీట్ అయిందో ఓకే బానే అయిపోయింది వేసేసుకుందాం ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని బాల్స్ లాగా बटर अप्लाई चेसुकुंटे अदि मनकि अंटुकोकुंडा उंटुंदि काबट्टि ईजीगा वच्चेस्तायि सो मरि इदि नेनु वेसि फ्राई चेसेसि रेडीगा पेट्टुकुंटानु चूडंडि एंत चक्कगा फ्राई अयिपोया राउंड राउंड गा बले वच्चे कदा कोंचेम बोंडाला उन्नायि कानी बोंडाल स्पांजीगा उंटायि इवि क्रिस्पीगा उंटायि एंदुकंटे मनं बियं पिंडि वेसुकुन्नां काबट्टि ओके अयिते इप्पुडु नेनु ఒక సర్వింగ్ ప్లేట్ తచ్చుకుంటాను ఆయిల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ డ్రైన్ చేసుకునే టిష్యూ పేపర్స్ పెట్టుకొని తచ్చుకుంటా ఓకే డన్ తీసేద్దాం ट्रैलर फ्रई अयिपोयिंदी फस्ट आयिल हीट अयिंदा लेदा अनि वेसुकोनि चूसुकुन्नां कदा इदि ट्रैलर अन्नमाट इदि सिनिमा सो दीनि कूडा तीसि पक्कन पेट्टुकुंदां ओके रेडी डिश आउट चेसुकुंदामा अयिते नेनु इदि टेस्ट चेयडानिकि नातो पाटु इंकोक इद्दरु गेस्टुलनु कूडा पिलिचानु गुज्जु गुज्जु गेस्टुलु उन्नारु ना दग्गर चूपिंचना एरी गेस्टलना अयो अक्कलेरु लेट लो उन्नारु बुज्जी गेस्टलन चेप्पान कदा चूसारा इद्दरु वच्चारु वीळ्ळिद्दरु कूडा ई प्लेट लो चक्कगा कूर्चोनी दानी फ्लेवर्स अन्नी वाळ्ळु कूडा टेस्ट चेयालनि अनुकुंटारंट अंदुके पिलिचा ओके कदा वेड़ी वेड़ीगा क्रिस्पी उठाया नेनु एक्सपेक्ट चेस्तुन्नानु सो मरी दीनि फ्लेवर एला उंटुंदी अंटे नाकेम अनिपिस्तुंदंटे बियं पिंडि वेसुकुन्नामु अलागे मनं मिनप पिंडि कूडा वेसुकुन्नाम काबट्टि कोंचेम क्रिस्पी उंटुंदी अंड करिवेपाकु वेसुकुन्नाम पच्चिसेनग पप्पु वेसुकुन्नाम कारं वेसुकुन्नाम कोंचेम कारकारंगा उंटुंदी तिनबोतु इन्न एंदुकंडि तिनेसि रुचि चेप्ते बेटर कदा ओके मरि कोयंबत्तूर कोवै स्पेशल रेसीपी तट्टे रेडी अयिपोयिंदी मरि तट्टे की कावाल्सिन पदार्थालु तयारी विधानं मरोकसारि चूसेयंडि तट्टे की कावाल्सिन पदार्थालु बियं पिंडि ओक कप्पु मिनप पिंडि ओक कप्पु कारं ओक टी स्पून पच्चि शनग पप्पु ओक टी स्पून करिवेपाकु कोद्दिगा उप्पु तगिनंत इंगुवा चिटिकेडु बटर ओक टी स्पून नूने डीप फ्राई की सरिपडेंत तट्टे तैयार चेसुकुने विधानं मुंदुगा पैन लो डीप फ्राई की सरिपड़े नूने वेसुकोवाली ओक बाउल लो बियं पिंडी मिनप पिंडी उप्पु पच्चिसेनग पप्पु करिवेपाकु कारं सरिपड़े नीळ्ळु वेसी दग्गरकि अय्येदाका कलुपुकोनी कास्त बटर कूडा वेसुकोवाली आ तर्वात चिन्न चिन्न उंडलुगा चेसुकोनी डीप फ्राई चेसी सर्विंग प्लेट लोकि तीसी सर्व चेसुकुंटे एंतो रुचिकरमैन तट्टे रेडी तट्टे की कावाल्सिन पदार्थालु तयारी विधानं मरोकसारि चूसारु कदंडी
ఏమ్మా గెస్ట్లు తీసేసేద్దామా పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత సాఫ్ట్ గా ఉంది మొత్తం క్రిస్పీగా ఉంటాయన తినగలమా కంకర్ రాళ్ళు తిన్నట్టుగా ఉంటుంది అందుకే దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల సాఫ్ట్ గా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే మనం కరివేపాకు వేసుకున్నాం పచ్చిశనగ పప్పు వేసుకున్నాం ఇవన్నీ మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ రుచిగా ఉంటాయి సో మరి ఇప్పుడు టేస్ట్ చెప్పేనా అయ్యో గెస్ట్ పెట్టాలిగా ముందు గెస్ట్ కూడా పెడదాం ఇగో అమ్మా తిను రోజు నేను ఒక్కదానే టేస్ట్ చూస్తూ ఉంటే నాకు బోర్ కొడుతుంది అందుకే ఈ బుజ్జి బుజ్జి గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను ఓకే ఇప్పుడు టేస్ట్ చెప్పేనా నేను చేయడం బాగోపోవడమా ఎప్పుడైనా జరిగిందా నెవర్ చాలా బాగుందండి క్రిస్పీగా ఉంది ఎక్కువ కారం లేదు నేను కొంచెం కారం వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి పొకడిగా ఉంటుంది కానీ ఇది అలా కాదు మనం అవేం వేసుకోలేదు కాబట్టి చాలా డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్తో క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి అందుకేనా వాళ్ళు పండుగలో చేసుకుంటారు ఓకే మరి ఎంత టేస్టీగా ఉన్నాయి ఎందుకు వెయిట్ చేసుకుంటున్నారు తొందరగా మీరు కూడా చేసేసేయండి కోయంబత్తూర్ వాళ్ళు చాలా స్వీట్ 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 పీపుల్ అందుకే ఈ రోజు నేను చేసిన డిషెస్ రెండు వాళ్ళకి డెడికేట్ చేసేస్తున్నాను ఏమంటారు డెడికేటే చేశాను మీకైతే నేర్పించానుగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా ఏం చేయాలి www.youtube.com/etvabiruchi www.facebook.com/etvabiruchi సైట్స్ లో లాగిన్ అయి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా మరొక రెండు రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్.